ఈ వీడియోలో మీరు కాలేయ మర్దనం ఎలా జరిగింది మరియు నాగలోకం ఎలా ఉంటుంది, లోపల ఎవరుంటారు మరియు ఇంద్రలోకం ఎలా ఉంటుంది, లోపల ఎవరెవరు ఉంటారు అనేది పూర్తిగా అయితే ఈ వీడియోలో మీకైతే చూపించడం జరుగుతుంది. ముందుగా నాగలోకం గురించి అయితే తెలుసుకుందాం. లోపల ఎటువైపు చూసినా పాములే, సౌండ్ వింటే నిజంగా పామున్నట్టే అనిపిస్తుంది. పట్టుకునే మెట్ల నుంచి కింద వరకు పూర్తిగా పాములతో చేసినటువంటి ఈ నాగలోకం ఎలా ఉందో చూద్దాం పద. ఇంకా ఎందుకు ఆలస్యం, లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్దాం పద. ఇప్పుడు మనం చూస్తే వెంకటేశ్వర స్వామికి నాలుగు దిక్కుల ఏనుగులు అభిషేకం చేస్తున్నట్టయితే ఇక్కడ చూడవచ్చు. అద్భుతంగా ఉంది. ఓకేనా, ఇది చూసిన తర్వాత కాస్త ముందుకు వెళ్తే మనకి ఇక్కడ పైన చూస్తే భూమాత సింహంపై ఉన్నట్టయితే ఉంది. ఇక్కడ కాలేయ మర్దనం గురించి అయితే రాయడం అయితే జరిగింది. ఇది దాదాపు చాలామందికి ఈ స్టోరీ అయితే తెలిసే అనుకుంటా. కాలేయ మర్దనం అంటే యమునా నదిలో కాలేయుడు అనే ఈ సర్ప రాక్షసుడు విషం చిమ్మిస్తూ ప్రజలను నీళ్లు తాగకుండా ఇబ్బందులకు గురి చేస్తున్నప్పుడు కృష్ణుడు ఆ నదిలో దూకి దీన్ని ఎలా సంహరించి మళ్ళీ దీన్ని యథాస్థితికి తీసుకొచ్చాడో ఈ సంహారం గురించి అయితే తెలిసే ఉంటుంది అందరికీ. ఇది దాటి బయటికి వెళ్తే మీకు ఇక్కడ చూడవచ్చు మొత్తం పుట్టల మాడల్లే ఉంది, ఎంత డిజైన్ చేశారు. ఇదే నాగలోకం. ఇటువైపు నుంచి చూస్తే మీకు ఎంట్రన్స్ అయితే కనిపిస్తుంది. ఇది వచ్చేసి నాగలోకానికి అయితే దారి. ఏ విధంగా ఉంది చూడవచ్చు మీరు పైన మొత్తం. ఓకేనా, ఎంట్రన్స్లోనే ఒక రకమైన ఫీలింగ్ అనిపిస్తుంది మీకు, నిజంగా నాగలోకానికి పోతున్నట్టు. ఓకేనా, ఇప్పుడు మనం నాగలోకం లోపలికి వెళ్ళి ఏ విధంగా ఉందనేది చూపిస్తా. లోపల మాత్రం సౌండ్ ఎఫెక్ట్స్ కూడా నిజంగా నాగలోకం ఎలా ఉంటుందో అలాగే ఉంది. ఓకేనా, ఇంకెందుకు ఆలస్యం, ఇక లోపలికి వెళ్దాం పద. ఇప్పుడు మనం లోపలికి వెళ్ళాం. ఈ సౌండ్ ఎఫెక్ట్స్ తోటి ఈ చుట్టూ చూస్తే మాత్రం ప్రతిదీ పామే ఉంటుంది. మీరు చూస్తే పాములే, ఈవెన్ మీరు ఎక్కే స్టేర్స్ పక్కకు చూసినా ఏదైనా సరే పట్టుకునేది ప్రతిదీ పాము డిజైన్. సౌండ్స్ చూస్తే మాత్రం ఒక ఫస్ట్ టైం ఒక్కరు వెళ్తే మాత్రం కొద్దిగా భయం అనిపిస్తుంది, ఎందుకంటే నిజంగా పాములేమో ఉన్నాయి అనే విధంగా అయితే సౌండ్స్ అయితే ఉంటాయి. చూడచ్చు చుట్టూ పాములే ఎటు చూసినా కూడా. ఇక్కడ అద్భుతమైన విషయం ఏంటంటే సౌండ్ ఎఫెక్ట్స్తో పాటు లైట్ ఎఫెక్ట్స్ను మరియు వాటర్ సౌండ్ ఎఫెక్ట్స్ కూడా సూపర్బ్ అని చెప్పచ్చు. ఇది రియాలిటీకి దగ్గరలో ఉన్నట్టు వాళ్ళైతే పెట్టడం అయితే జరిగింది. చూస్తున్నారు కదా ఇలా ఉందో. ఇటువైపు చూస్తే మాత్రం నిజంగా సముద్రంలో చేపలు ఎలా ఉంటాయి, నిజంగా సముద్రం లోపల ఎలా ఉంటుందో అన్నది చూపించడం అయితే జరిగింది. నిజంగా అలే ఉన్నట్టు ఇక్కడ చూడవచ్చు, స్వాగతం పలుకుతున్నట్టు ఇక్కడ చూడవచ్చు. ఇటు చూసిన పాములు, వెనక సైడ్ సముద్రం, అండర్ వాటర్ ఫిష్ టన్నెల్ మోడలే, మొత్తం వెనక సైడ్ చేపలు ఉన్నట్టు కనిపిస్తుంది. ఇటువైపు చూడవచ్చు, ఆర్టిక్ డిజైన్ మాత్రం సూపర్బ్గా ఉంది, నెక్స్ట్ లెవెల్లో. ఇప్పుడు మనం చూస్తే కాస్త ముందుకెళ్తే నాగలోకానికి రాజు అయినటువంటి వాసుకుదేవుని విగ్రహం అయితే కనిపిస్తుంది. వాసుకుదేవుడు అంటే అందరికీ తెలుసు, శివుని మెడలో పాము ఉంటుంది చూడండి, అది వచ్చేసి వాసుకుదేవుడే. పక్కన చూస్తే మీకు ఆయన కుమార్తె అయిన సులోచని దేవి అయితే కనిపిస్తుంది. చూస్తున్నారుగా మొత్తం ఏడ చూసినా కూడా పాములే. ఎవరైనా ఈ సురేంద్రపురికి వచ్చిన వాళ్ళు ఉంటే మాత్రం మిస్ చేయకండి, ఏంటంటే ఎంట్రన్స్లో సౌండ్ని భయమేస్తుంది అని లోపలికి అయితే రాకుండా అయితే ఉండకండి. ఖచ్చితంగా పూర్తిగా చూసే ప్రయత్నం చేయండి, ఎందుకంటే ఇది అద్భుతంగా ఉంది. చూస్తున్నారుగా ఇక్కడ కూడా చూడవచ్చు, ఇది వచ్చేసి నాగలోకం. ఇప్పుడు మనం పైకి వెళ్తే నవనరసింహ స్వామి యొక్క అవతారం మరియు
ఇంద్రలోకం అనేది ఎలా ఉంటుందో చూద్దాం. ఇప్పుడు మనం పైకి వెళ్తున్నాం. చూడచ్చు చుట్టూ ఇక్కడెక్కడ చూసినా కూడా పాములు ఉన్నట్టే కనిపిస్తుంది. పుట్టలు పాములు ఉన్నట్టే. రియాలిటీ ఎలా ఉంటుందో అలా అయితే డిజైన్ చేశారు. ఇక్కడ వచ్చేసి మీకు నరసింహస్వామి యొక్క అవతారం గురించి అయితే చూపించడం అయితే జరిగింది. ఇక్కడ క్లియర్గా స్టోరీతో పాటు మెన్షన్ చేసి అయితే ఈ స్టోరీ చాలామందికే తెలుసు అనుకుంటున్నా. అయితే ఇది వచ్చేసి హిరణ్యకశిపుడు అనే రాజుకు భక్త ప్రహ్లాదుడు అంటే ప్రహ్లాదుడు అనే కొడుకు అయితే జన్మిస్తాడు. అయితే ఈ ప్రహ్లాదుడు వచ్చేసి విష్ణు అంటే వైష్ణవ భక్తుడు. అయితే హిరణ్యకశిపుడికి ఇది అయితే నచ్చదు. అయితే చిన్నప్పటి నుంచే ఈ ప్రహ్లాదుడు విష్ణుమూర్తికి పూజలు చేస్తూ వస్తాడు. అయితే ఇది నచ్చని హిరణ్యకశిపుడు చాలాసార్లు కోపగిస్తాడు మరియు బెదిరిస్తాడు. అయినా కూడా ప్రహ్లాదుడు విష్ణుమూర్తిని అయితే మన పూజలు చేస్తూ జపిస్తూ ఉంటాడు. ఇది నచ్చని హిరణ్యకశిపుడు సైన్యంతో చంపాలని చూస్తాడు. అయినా కూడా ప్రహ్లాదుడికి ఏమి కాకపోవడంతో ఇది నచ్చని హిరణ్యకశిపుడు స్వయంగా తన చేతులతో తన కొడుకు అయినటువంటి ప్రహ్లాదుని చంపడానికి చూసినప్పుడు స్తంభాన్ని చీల్చుకుంటూ ఆ ఉగ్ర స్తంభాన్ని చీల్చుకుంటూ ఉగ్ర రూపంలో ఉన్నటువంటి నరసింహస్వామి బయటికి వచ్చి హిరణ్యకశిపుడిని తన మోకాళ్ళ మీద వేసి కడుపులో నుంచి పేగులు బయటికి తీయడం అయితే జరిగింది. ఎవరైనా ఈ వీడియో కావాలంటే మాత్రం ఒరిజినల్గా అహోబిలంలో ఉన్నటువంటి ఉగ్రస్తంభం గురించి అయితే నేను వీడియో అయితే పెట్టడం జరిగింది. ఉగ్రస్తంభానికి వెళ్ళి అది కూడా చూడని వాళ్ళు ఉంటే నా ఛానల్లోకి వెళ్ళి చూడొచ్చు. అది ఉగ్రస్తంభం వీడియో అయితే ఉంటుంది. చాలా అద్భుతంగా అయితే తీయడం అయితే జరిగింది నేను. అయితే ఇప్పుడు ఇది చూసిన తర్వాత కాస్త ముందుకెళ్తే మనకు ఇక్కడ మీరు గమనించవచ్చు, ఇక్కడ దుర్యోధనుడు మరియు భీముడు గదాయుద్ధం చేస్తున్నట్టయితే ఉంది. ఇటువైపు చూడొచ్చు, ఇక్కడ మీరు గమనిస్తే చూడొచ్చు భీముడు మరియు దుర్యోధనుడు ఇద్దరు గదాయుద్ధం చేస్తున్నట్టు. నెక్స్ట్ వచ్చేసి మనం ఇంతకుముందు మాట్లాడుకున్నట్టు ఇంద్రలోకం గురించి అయితే చెప్పడం అయితే జరుగుతుంది. ఇప్పుడు నెక్స్ట్ మనం ఇంద్రలోకాన్ని చూడడానికి అయితే వెళ్తాం. ఎక్కడ కూడా వీడియో స్కిప్ చేయకుండా పూర్తిగా వీడియో అయితే చూసే ప్రయత్నం చేయండి, అద్భుతంగా ఉంటుంది వీడియో. దీనిది ఫుల్ వీడియో కావాలంటే ఛానల్లో కూడా చూడొచ్చు, సురేంద్రపురి ఫుల్ వీడియో అయితే పెట్టడం అయితే జరిగింది. ఇప్పుడు వచ్చేసి మనం ఇంద్రలోకముకి అయితే వచ్చాం. ఇది వచ్చేసి ఇంద్రుని సభ. ఈ యొక్క ఇంద్రుని సభలో వచ్చేసి అష్టదిక్పాలకులు, బృహస్పతి, నారద తంబూరులు మరియు ఈ సభలో మీరు చూస్తే నృత్యం చేస్తున్నటువంటి రంభ, ఉరవశి, మేనక, తిలోత్తమ అయితే ఉన్నారు. ఎదురుగా మీరు గమనిస్తే ఇంద్రుడు కనిపిస్తాడు. అక్కడే పక్కకు ఆయన సతీమణి అయినటువంటి శశిదేవి అయితే చూడొచ్చు మీరు. ఇది వచ్చేసి ఇంద్రలోకం. హోప్ ఈ వీడియో నచ్చింది అనుకున్నా, నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం అయితే నోటిఫికేషన్ అయితే ఆన్ చేసుకొని ఉంచండి.